హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తొరూరు డివిజన్లోని అమ్మాపురం గ్రామంలో బేడబుడుగ జంగాల కాలనీలో బీబీజే హిందూ సేవ సమితి సంస్థ ఆధ్వర్యంలో ఒక 25 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. మరి వాళ్ళు కరోనా కష్టకాలంని దృష్టిలో ఉంచుకొని నిరుపేదలను గుర్తించి మరి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చేసే సహాయాన్ని 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని మా ఎమ్నాన్ ఛానల్ కవర్ చేయడం జరుగుతుంది. చక్కెర ఉంది, రెండు తీపి పప్పు ఉంది, ఉల్లిగడ్డలు ఉన్నాయి, నూనె ఉంది, చాయిపత్తి ఉంది. 8 రోజులు నీ కుటుంబానికి అవసరం అవుతుందమ్మా. 8 రోజులు ఇది మన ఊరు నుండి మొదటిగా చూసినట్టయితే తురుపాటి భిక్షం వారికి మరి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది బీబీజే హిందూ సేవా సమితి సంస్థ. మరి వాళ్ళ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి సార్, మరి మీరు ఈ కష్టకాలంలో, ఇప్పుడు కరోనా కష్టకాలంలో మీరు నిరుపేద కుటుంబాలకు సహాయం చేస్తున్నారు, మీరు ఏ విధంగా ముందుకు వచ్చారు, ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి అనేది చాలా ఘోరమైన పరిస్థితి. మన కులంలో ఉన్న బేడాబుడిగ జంగాల కులంలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఘోరం జరిగింది ఈ లాక్డౌన్ వల్ల. ఎందుకంటే వాళ్ళు దేశాలు పోకుండా, దేశాలు పోతేనే పోంది వాళ్ళకి కడుపు నిండదు. అలాంటి వాళ్ళు ఈ లాక్డౌన్ వల్ల ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ లేవు. అలాంటి పరిస్థితులు ఏంటంటే మేము కూడా ఇలాంటి పరిస్థితులు అనుభవించినాం, పేదరికం అన్నది ఇలాంటిది. అయితే మేము ఏం ఆలోచించినామంటే ఈ లాక్డౌన్ వల్ల ఇప్పుడు ఇంతమంది ఆగమం అవుతారు, మరి మనమంతా అంతా ఇంతో కలిసి మా యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ఒక 50 మంది ఉన్నామండి. ఆ 50 మంది కలిసి ఎవరికి ఆపద వచ్చినా మన గూడెంలో కావచ్చు, పొరుగురు కావచ్చు, మా వంతు అంతో ఇంతో అందరం కలిసి 4 రూపాయలు కలుపుకొని ఆ కుటుంబానికి మేము సాయం చేయడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో ఏంటంటే ప్రతి ఒక్కరు బాధలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ముందు ఉన్న వాళ్ళందరూ ముందు రావాలి. ఇక మా వంతు అయితే మేము చేస్తూనే ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే మరొకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎమ్నాన్ ఎక్స్ప్రెస్ గారా అండి. ఈరోజు మేము చేసే ఈ సేవా కార్యక్రమంలో మమ్మల్ని షూట్ చేసుకున్నందుకు, వీడియో తీసినందుకు థ్యాంక్ యూ మరోసారి మీకు. ఎలా ఏం లేదండి, ఈరోజు కరోనా కష్టకాలంలో మా జాతి బిడ్డలైన వాళ్ళు సంచార జాతులు అండి, ప్రతి రాష్ట్రానికి తిరిగి అక్కడక్కడ బ్రతికేవాళ్ళు. పాపం వాళ్ళకి మనుగడ లేక ఇక్కడే ఉండిపోయారు. దేశానికి పోవడానికి కూడా వాళ్ళ దగ్గర సరైన డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ కనీసం ఒక జీవనోపాధి కోసం అన్న, వాళ్ళకి రోజు గడవడానికైనా మీకు ఒక 8 రోజుల కోసం వాళ్ళకి ఆ జీవనోపాధి సరుకులు మేము వాళ్ళకి అందజేశాం. ఇంకా ముందు కార్యక్రమాలు కూడా ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి, అందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, మీరు మాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇప్పుడు ప్రజలకి ఈ విధంగా చేయడం, సేవ చేయడం అన్నది మాకు కూడా ఆనందం, తృప్తిగా అనిపిస్తుంది. ఇలాగనే చేసుకుంటూ పోతుంటుంటాం. అమ్మాపురం గ్రామమే కానీ, ప్రతి ఎక్కడే కానీ, మండలమే కానీ, ఎక్కడే కానీ, మన కుటుంబ, మన బేడబుడుగ జంగాల సంఘంలో ఉన్న జాతి కులముల వాళ్ళు, మన బేడబుడుగ కులం వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకు కూడా మేము సహాయతనే సహకారం చేసుకుంటూ పోతుంటాము. ఇది ఒకటే అని కాదు, మన వాళ్ళు కూడా చాలామంది ఒక నిరుపేదలని మన యొక్క జంగాలకు అన్నీ చాలామందికి సాయం చేస్తున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, పంపించిన వారికి అందరికీ. వాళ్ళ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా వాళ్ళందరికీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఈ ఒక కుటుంబమే కాదు, ఇంకా మిగిలిన 24 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా సహాయం చేయడం జరుగుతుంది. మరి బీబీజే హిందూ సేవా సమితి సంస్థ చాలా మంచి ప్రయత్నం చేసింది, ఎందుకంటే కరోనా కష్టకాలంలో ముందుకొచ్చి సహాయం చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేయాలని, 50 మంది సభ్యులు ఉన్నారు, ఈ 50 మంది ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ అయ్యి ఈ సంస్థను డెవలప్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఉన్నది. కాబట్టి ఇంకా చేరే వాళ్ళు ముందుకు వచ్చి వీళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మన అందరం వాళ్ళకి సపోర్ట్గా నిలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బీబీజే హిందూ సేవా సమితి సంస్థ.
ఒక్కసారి మీరు మేమే కలుపుకొని నీకు సాయం చేయడం జరుగుతుంది. 8 రోజులు నీకు చక్కెర ఉంది, అలా ఉల్లిగడ్డలు ఉన్నాయి, 2 తీరు పప్పులు ఉంది, నూనె ఉంది, చాయపత్తి ఉంది. ఓకేనా? రెండు రోజులు సరుకులామా కరోనా టైంలో మా వచ్చి మా బీబీజీ సంస్థ సహాయంగా మీకు సహాయం చేస్తున్నాం. ఒకటమ్మా బీబీజే హిందూ సేవా సమితి అమ్మాపురం యూత్లు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఉన్నారు. అమ్మ ఒక 40-50 మంది వాళ్ళందరూ కలిసి ఇప్పుడు అప్పటి నుండి కూడా ఇప్పుడు దాకా తీసుకునే మీరందరు సంతోషంగా మాకు దయచేసిన వారికి మీరందరూ దేవుని దయ వల్ల సంతోషంగా చల్లగా ఉండాలి. బయట పెట్టేవాళ్ళు పోసేవాళ్ళు ఎవరు లేవు. ఈ నడవుల్లోకి లేచింది, ఈ నడవు లేక కాళ్ళు వాసినాయి, మొత్తం ఉన్నంతా వాసింది. ఒండి పెట్టే దిక్కు లేదు, లేచిన దాకా చేసుకున్న దాకా ఏమి లేదు అయ్యా. నాకు ఎవరు లేరు. ఏమి చేస్తామంటే చేస్తానుకో భూమి పట్టుకొని లేవాలి. భూమి పట్టుకొని లేవరాదు. ఏదైనా తీసుకొని వండుకుంటామంటే ఆకలి, ఎప్పుడు బాగా ఆకలి అయితే చచ్చుకుంటూ బతుకుంటా అమ్మిలో భీములో కాసుకొని తాగుతున్నా. ఎవరు వచ్చి చేసి పెట్టే వాళ్ళు చేసి పెడతావులే. ఏం చేయాలి నాయన? మీ అందరికీ నమస్కారం. మీకు దండం పెడతా. మీ కులానికి అందరికి దండం. పెన్షన్ రావట్లే, ఏం రావట్లేదు. తిరిగినా అక్కడ ఇక్కడ తిరిగినా కూడా పెన్షన్ కూడా ఇస్తావులే నాకు. నా ముందు నా భర్తకుండే పెంచిన, ఆ పెంచిన తీసి పెంచిన పెట్టవల్ల పెట్టలే. ఈ పెంచిన తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయింది. ఏం చేయాలి? ఆ పెంచర్ వచ్చినా తింటూ పెంచర్ రావట్లేదు. అందరికి నమస్కారం. తీర్లు పప్పు, పప్పు చక్కెర ఉల్లిగడ్డలు ఉన్నాయి, చాయపత్తి ఉంది, మళ్ళీ నూనె ఉన్నది. ఇంకొక 500 రూపాయలు కూరగాయలు అవి తెచ్చుకొని 8 రోజులు 10 రోజులు మాట్లాడే. అయితే బీబీజే హిందూ సేవా సమితి సభ్యులందరికీ నమస్కారం. అదేవిధానంగా మన అన్ని గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. వారణాసి శివవర్మ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈమె పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉందండి. ఇలాంటి కుటుంబాలు మా ఊళ్ళో లేళ్ళే అన్న కూడా ఒక 50 కుటుంబాలు వెళ్తాయి. మన అత్తకి భర్త లేడు, పిల్లలు లేరు, ఆమెను చూసే వాళ్ళు ఎవరు లేరు. ఆమె అనారోగ్యంతో గత 2 సంవత్సరాలతో బాధపడుతుంది. కావున ప్రతి ఒక్కరు మన ఈమె మీద కొంచెం దయచేసి సాయం చేయాలని, మీ నిండు మనసుతోని ఆమెకు సాయం చేయండి. మా వంతు మేము సాయం చేయడం జరిగింది మా సంస్థ ద్వారంగా. ఇక ఇలాగే చాలా గ్రూపులు ఉన్నాయి. మంచి మనసు ఉన్న మహానుభావులు ఉన్నారు మన కులస్తులు. మన దినేష్ అన్న గారు, మన పెద్ద ముత్తయ్య గారు, అదేవిధంగా గంధం నాగరాజ్ గారు, శివర్మ గారు, చాలామంది, మన కిన్నెర యాదగిరి పెద్దయ్య గారు, వీళ్ళందరూ కలిసి మన వాళ్ళందరినీ ఆదుకోవాలని, మీరు మాకెళ్ళి కూడా మన వాళ్ళకి వెళ్ళి కూడా దృష్టి పెట్టాలని మా కోరిక. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
నేను అంటున్నా బీబీజే హిందూ సేవా సమితి మా సంస్థ ద్వారాగా మీ అందరం కలిసి అంతో మన ఊళ్ళో మీలాంటి కొన్ని కుటుంబాలకు సాయం చేయడం జరుగుతుంది. సరేనా? 8 రోజుల ఖర్చు తీసుకున్నాం. మా మన మా బీబీజే హిందూ సేవా సమితి సంస్థ ద్వారాలో మీ అందరం కలిసి పెద్ద వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. మీకు కూడా మా గురువు నుండి మీకు సాయం చేస్తుంది. అందరు మంచిగా ఉన్నారు. సల్ల బతుకరి గురి గరీబ్ ఇక్కడ అంటే మా సంస్థ ద్వారానే మేము సాయం చేస్తున్నాం. నూనె చక్కెర ఇదే ఇంకా ఇంకా అంటే మేమునా సరే ఉంటే మంచి కంట్రోల్ చేసి చెప్పాలి. ఎంతమంది ఇద్దరు పిల్లల అవి నీ నీ దగ్గర పెట్టుకో నువ్వు నంబర్ కిలో అట్లా మన మా సంస్థ ద్వారా మన ఊరు మళ్ళా మళ్ళమ్మ బీబీజే హిందూ సేవా సమితి మా సంస్థ ఆధ్వర్యంలో మీ అందరం కలిసి ఈ రోజు నాడు మీలాంటి కొన్ని కుటుంబాలకి సాయం చేయడం జరుగుతుంది. మన అమ్మాపురం మనంతా ఒకటే బీబీజే హిందూ సేవా సమితి. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క పరిస్థితి దీనంగా ఉన్నది. నిజానికి వీళ్ళు ఒక పూట ఎలా గడుస్తుందో అనేది ఆశ్చర్యంగా ఉన్నది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇక్కడే ఉంటున్నా కదా, ఇలాంటి పరిస్థితి కూడా నేను ఎన్నడూ చూడలేదు. ఈ కరోనా కష్టకాలను చూడాల్సి వస్తుంది. మరి వీళ్ళని మాత్రం బీబీజే హిందూ సేవా సంస్థ చాలా గుర్తించి 100% వాళ్ళకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు వాళ్ళ పరిధిలో సహాయం చేయడం జరిగింది. మరి వీళ్ళు తలా ఒక చేసి సొంత ఖర్చులతోని వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఎవరు కూడా వీళ్ళకి సహాయం చేయకుండానే సొంత ఖర్చులతోనే చేశారు అని కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటున్నారు. అది మాత్రం నమ్మకండి, ఎందుకంటే 50 మంది సభ్యులు వాళ్ళ నిర్ణయం ఒకే వ్యక్తి మీద పెట్టి వాళ్ళ ద్వారానే ఈ సరుకులు అందజేయడం జరుగుతుంది. మరి వాళ్లకు మన అందరం సపోర్ట్గా నిలిస్తే ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరం సపోర్ట్గా నిలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.